ఈరోజు మనందరికీ గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజా జీవితంలో అనేక పోరాటాలు చేసి దాదాపు 35 సంవత్సరాలు అవుతా ఉన్నా, ఇప్పటి వరకు కూడా ఆయన మన మధ్యన సజీవంగానే ఉన్నారు. పొంగవేటి మోహన్ రంగా గారి గురించి చెప్పేంత సాయం మనకు లేకపోయినా, మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలదో ఒక లీడర్గా ఆయన చూపించినటువంటి సమయస్ఫూర్తి కానీ, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ మరి ఇప్పటికి కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి కొన్ని దుష్టశక్తులు వాళ్ళ స్వార్థాల కోసం చేసినటువంటి కార్యక్రమంలో ఆయన మరి బలైపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని మరి ఈరోజు వరకు మరి తీసుకెళ్తా ఉన్న విషయాన్ని, అంటే ఒక నాయకుడు ప్రజల కోసం ఉంటే ఆయన ఎప్పుడు కూడా సజీవంగా ఉంటాడనే దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అన్ని ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున రంగగారి వర్ధంతులు జరుగుతా ఉన్నాయంటే అది ఎవరికీ సాధ్యం కాదు. అది ఒక వంగవీటి మోహన్ రంగగారు అనే విషయాన్ని మరి ఆయన విగ్రహాలు ఊరూరా కూడా ఏర్పాటు చేసుకోవడం, మరి ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి 1988లో డిసెంబర్ 20వ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది. 26వ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది. డిసెంబర్ 26న చనిపోయిన మొదటి సంవత్సరంలోనే మచిలీపట్నంలో చాలా ప్రాంతాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు. నిజాంపేటలో కానీ అలాగే మాచవరం దగ్గర కానీ ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ నాకుడ సెంటర్లో 1995వ సంవత్సరంలో ఆ రోజున రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి బుల్లెట్ ధర్మ గారు కానీ వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తే, ఈరోజు దండలిచ్చుకుని బయలుదేరుతూ ఉన్నారు బైక్ ర్యాలీలు పెడుతున్నటువంటి వ్యక్తులు, ఏనాడు విగ్రహానికి దండ అయినటువంటి వ్యక్తులు ఇవాళ వచ్చి షో చేస్తా ఉన్నారంటే నాటకాల రాయలు ఎలా ఉంటారనేది ఒకసారి గమనించాలని కూడా కోరుతా ఉన్నారు. ఇవాళ ర్యాలీలు పెడతా ఉన్నారు, ఇవాళ నీతిగా నిజాయితీగా ఏ స్వార్థం లేకుండా ఇవాళ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మన బొల్లు సతీష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా చేసి డీజే పర్మిషన్ అడిగితే డీజే పర్మిషన్ ఎవరు కానీ వాళ్ళు మతికి డీజేలు పెట్టుకుని ఊరేగుతారు. ఇది ఎక్కడ న్యాయం ఒక్కసారి మనం ఆలోచించాలి. స్వార్థ రాజకీయాల కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారో, రాజకీయాలకు అతీతంగా ఎవరు పనిచేస్తూ ఉన్నారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మరి జరుగుతున్నటువంటి విషయాలన్నీ అందరూ గమనించాలని కోరుతా ఉన్నా. ఇవాళ మళ్ళీ ఒక మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఆసనం అయింది. ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. దానికి రంగగారి ఆశయాలు నడిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఉదయం నుంచి కూడా మేము ర్యాలీగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళడం జరిగింది. మరి బండి రామకృష్ణ గారికి అలాగే జనసేన నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బొల్లు సతీష్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి రంగా గారికి నా నివాళులు అర్పిస్తూ, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్.